ఆయన అడుక్కోవాలని చూస్తుండు. ఆ మంచి మీదకి వస్తే, ఆ వేదిక మీదకి వస్తే చాలు, మోడీతో బేరసారాలు చేసుకోవచ్చు అనేది ఆయన ఆలోచన. చూసినా ఇక్కడి నుంచి నాకు ఆఫర్ ఉంది, మరి నీ సంగతి ఏందో చెప్పని. చిత్తశుద్ధితో లేదు, చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద ఉంది కేసీఆర్కు. ఇప్పుడు అసలు బుర్రుందా అంటున్న వాళ్ళకు, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఆదాయం ఖర్చు అనేది ఒక పద్ధతి ఉంటుంది, ఒక లెక్క ఉంటుంది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో జనాభా ఉంటుంది, అక్కడ జనాభా అవసరాలను బట్టి ఉంటుంది. కాశ్మీర్లో ఉండేటోనికి రగ్గు కావాలంటే పెద్ద దొడ్డుది దుప్పటి కావాలి కప్పుకోనికి వానికి. సహారా ఎడారిలో ఉండేవాడికి ఆడేదో రాజస్థాన్లో ఉంది కదా ఎడారి, థార్ ఎడారి, థార్ ఎడారిలో ఉండేవాడికి పోయి ఇంతలా రగ్గు ఇచ్చినావు అనుకో, ఏం చేసుకుంటాడు వాడు? వాడి అవసరం వాడిది. తెలంగాణ రాష్ట్రము మిగులు బడ్జెట్ రాష్ట్రం, ఉన్న ప్రజలు లబ్ధిదారులు ఎంతమంది, ఇక్కడ ఉన్న ఆదాయం ఎంత అనే దాని మీద ఉంటుంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో 2960 రూపాయలకు క్వింటాల్ ఒడ్లు కొంటారు. నువ్వు కొన్నావా సన్నాసి? ఛత్తీస్గఢ్లో మా ముఖ్యమంత్రి 2960 రూపాయలకు అడగొన్నాడు. కర్ణాటకలో మహిళలకు అందరూ కూడా బస్సులో ఉచితంగా ప్రయాణం ఇచ్చారు. మన ఒకటే రోజు 1.5 కోట్ల మంది మహిళలు బస్సులో ప్రయాణం చేసిర్రు. 200 యూనిట్లు గృహాలకు ఉచితంగా కరెంట్ ఇచ్చిండ్రు. ప్రతి మహిళకు అక్కడ 2000 రూపాయలు ప్రతి నెల ఖాతాలో వేస్తురు. అంటే వాదించడానికి కూడా విషయం ఉండాలి. పసలేని వాదన చేస్తే అసలు వీళ్ళకున్న అవగాహన ఏంది? ఇన్ని రోజులు ప్రభుత్వంలో ఉన్నారు కదా, ఏమైనా గాడిద పనులు దొమ్మిండ్రా అని అనుమానం వస్తుంది. ఒక్కొక్క రాష్ట్రంలో ప్రాధాన్యత ఒక రకంగా ఉంటుంది. ఈ రాష్ట్రంలో మా ప్రాధాన్యత క్రమాలలో పేదవాళ్లకు 4000 రూపాయల పెన్షన్ ఇవ్వడం అనేది మా ఫస్ట్ ప్రయారిటీ. ఆరోపణలు వచ్చిన వాళ్ళందరినీ జైళ్ళకు పంపించింది కాంగ్రెస్ పార్టీ. 2G కానీ, కోల్ స్కామ్లో కానీ, ఇతర ఆరోపణలు వచ్చిన వాళ్ళందరినీ జైలుకు పంపించినాం. ప్రతిపక్షాలు చేసిన ప్రతి ఆరోపణ మీద జేపీసీ వేసినాం. బోఫోర్స్ నుంచి మొదలు పెడితే కామన్వెల్త్ గేమ్స్ వరకు ప్రతి దగ్గర పార్లమెంట్లో చర్చ చేసి, జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి నివేదికలు తెచ్చి అందరి మీద చర్యలు తీసుకున్నాం. మీ కుటుంబం మీద సూటిగా ఆధారాలతో కూడుకున్న ఆరోపణలు చేసినాం. ఏ ఒక్క అవినీతి ఆరోపణ మీద అయినా మీరు విచారణకు ఆదేశించినరా. మీకు కాంగ్రెస్కు పోలికేంది? మహారాష్ట్రలో 2 అపార్ట్మెంట్లు తీసుకున్నందుకు ఒక ముఖ్యమంత్రినే తొలగించింది కాంగ్రెస్ పార్టీ, మీకు అందరికీ తెలుసు కదా. ఇకనా 6 అడుగుల మునగాడు, లావు మునగాడు లడాయకపోతే వెనకాల 3 నూకుడు మునగాళ్ళని, ఆ మునగాని గురించి ఇంకా ఇంకొక ఆయన భుజం మీద పెట్టి ఈయన కాలువాలనా ఇట్లా అంటే ఆయనే బోర్లో పడతాడు, పోసి ఉంటాడు సాయంత్రం అయితే అయ్యా. ఏందుంది దాంట్లో? వాళ్ళిద్దరు ఒకటే కదా బీజేపీ. నేను ఇంతకుముందే చెప్పిన బీఆర్ఎస్ ప్లస్ బీజేపీ ఈజ్ ఈక్వల్ టు బాయ్ బాయ్. కాబట్టి వాళ్ళంతా ఒకటే. వాళ్ళ సభలు వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళ జబ్బలు వాళ్ళు జరుచుకుంటారు. అవును, అవును. నూటికి 100% ఉంటుంది. 40,000 కోట్లతో కట్టాల్సిన కాళేశ్వరము 150,000 కోట్లకు పెరిగింది. 15,000తో కట్టాల్సిన పాలమూరు రంగారెడ్డి 50,000 కోట్లకు పెరిగింది. ఇంతకుముందు కలెక్టర్ ఆఫీసులు లేవా? ఇంతకుముందు సచివాలయం లేదా? ఇంతకుముందు ముఖ్యమంత్రులు గారు నివాసం చేయడానికి బంగళాలు లేవా? ప్రాధాన్యతలు వేరు. కేసీఆర్ విలాసవంతమైన జీవితానికి, తన గొప్పలు చెప్పుకోవడానికి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుండు, చెట్ల పేరు మీద సంతోషరావు దోసుకుంటుండు, రోడ్ల పేరు మీద కేటీఆర్ దోసుకుంటుండు, చివరికి ఔటర్ రింగ్ రోడ్డును కూడా అమ్మేసుకున్నాడు.
సో ఇట్లాంటి దోపిడీని నిలువరిస్తే 100% ఈ ప్రాజెక్టులు అన్నిటిని కూడా అమలు చేయొచ్చు. రాష్ట్ర ఆదాయము ప్రతి సంవత్సరం పెరుగుతూ వచ్చింది. 1957-58 ఉమ్మడి రాష్ట్రం బడ్జెట్ ఎంతో తెలుసా మీకు? 57 కోట్లు. 1957-58 ఉమ్మడి రాష్ట్రం మొదటి బడ్జెట్ 57 కోట్ల రూపాయలు. మేము నాగార్జున సాగర్ ప్రాజెక్టు 350 కోట్లతో కట్టినము. మేము శ్రీశైలం ప్రాజెక్టు 1100 కోట్ల రూపాయలతో కట్టినము. రెండు కలిస్తే 600 TMC నికర జలాలను నిల్వ చేయొచ్చు. రెండిటిగా కలిసి 2000 మెగావాట్ల పైన 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని నిర్మించినము. 150 కోట్ల రూపాయలతో కాళేశ్వరంలో ఏం కట్టిండు? కాళేశ్వరం కట్టిండో లేదో, కాల్వ నీళ్ళు వచ్చి గోడలు కూలిపోయినాయి. ఎన్ని తుఫాన్లు తట్టుకొని నిలబడ్డది నాగార్జున సాగర్ శ్రీశైలం. 2010 రోసే గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, 2009 డిసెంబర్, 2010 జనవరిలో ఎంత వర్షం వచ్చింది? చెక్కు చెదిరిందా శ్రీశైలం నాగార్జున సాగర్ జూరాలా? ఇవాళ ఉత్త కాల్వ నీళ్ళు గట్టుకొస్తే గోడలు కూలి ఎల్లెల్ కలవాడాడు కేసీఆర్. ఇప్పటికా మోటార్లు గాలినాయా, మిషన్లు మునిగినాయా? ఇప్పటికీ చెప్పడు. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, వాళ్ళు బుర్ర తక్కువ మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు మొదటి పెట్టిన రీడిజైనింగ్ల అప్పుడు 81,594 కోట్లకు అంచనా వేసారు. ఈరోజు అంచనా 149,131 కోటి. 30 MC కాస్టు 25,831 కోటి. ఇప్పటి వరకు 85,000 కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించిన ఒక్క కాళేశ్వరంలోనే. ఇవన్నీ నేను కాదు, కాగ్ నివేదిక ఇచ్చింది ఈ మధ్య కాలంలోనే. నేనేం చెప్తున్నా, ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు ఏం చెప్తుండ్రు, ఐటీ మంత్రి తారక రామారావు గారు ఏం చెప్తుండ్రు తీసుకొని కాగ్ నివేదికను ముందలు పెట్టుకొని మీరే విశ్లేషించండి. మీ ఈడ పేపర్లలో ఉన్నారు, వెలుగు ఈ పేపర్లలో స్పష్టంగా కంప్లీట్గా విశ్లేషణతో సహా అంచనాల నుంచి మొదలు పెడితే వాటి నిర్వహణ వరకు ఏమవుతుందో పూర్తి రిపోర్ట్ ఇచ్చిండ్రు. సో ఆడిట్ సంస్థ కాగ్, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, వాళ్ళు ఇచ్చిన నివేదికను ముందల పెట్టమను. సో వాళ్ళు తప్పించుకోవడానికి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ గారు స్పష్టంగా అవగాహనతో కూడుకున్న అంచనాలను ప్రజల ముందు పెట్టిండు. 100,000 కోట్లు ఎందుకు అన్నాము అనంటే, ఆనాడు ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టును 38,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచి 10,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ఖర్చు పెట్టింది. సేమ్ అదే ప్రాజెక్టును రీడిజైనింగ్ల పేరు మీద 1,49,000 కోట్లకు పైగా పెంచారు. కాబట్టి 100,000 కోట్లు దాదాపుగా దుర్వినియోగం జరిగిందనేది మా అంచనా. అందుకే స్పష్టంగా రాహుల్ గాంధీ గారు చెప్పినరు, మీకు చిత్తశుద్ధి ఉంటే కాగ్ ఇచ్చిన నివేదిక మీద చర్చకు రాండి, మీ ఇద్దరికి ఆ కాగ్ నివేదికను ముందల పెట్టి మేము చర్చిస్తాం. ఇక ఆయన ఉద్దేశం ఏందో ఈయన ఉద్దేశం ఏందో మాకు తెలియదు. వాళ్ళిద్దరు ఎందుకు కలుసుకున్నారో, ఏం మాట్లాడుకున్నారో, ఏం దావతులు ఇచ్చుకున్నారో అది కాంగ్రెస్ పార్టీ బాధ్యత కాదు. రేపు బెంగళూరులో జరగబోయే మా ప్రతిపక్షాల సమావేశానికి బీఆర్ఎస్ను పిలువము. వాళ్ళు వచ్చినా గేటు బయటనే ఆపేస్తాము, లోపలికి రానియము. వీలైతే మీకు అనుమానం ఉంటే 4 మనుషులను బట్టి మెడలు బట్టి బయటికి నెట్టుతాము. అయినా సిగ్గు తప్పితే గేటు బయట నించోవాల్సిందే తప్ప బొచ్చ పట్టుకొని అడుక్కోవడానికి, లోపలికి మాత్రం రానియము. ఇదే నిన్న స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ విధానాన్ని రాహుల్ గాంధీ గారు చెప్పినారు.